వాళ్ళు మీకు ప్రామ్ చేస్తున్నట్టున్నారు ఇందాక నుంచి ఫోన్ చేశారా కరెక్ట్ ఇంకా చేయలేదండి ఓకే మీరు మాట్లాడేది ఎంత ఓటిటీలో మలయాళం ఫిల్మ్స్ ఇంత బాగా చూస్తున్నారు అంటే అన్ని అన్ని భాష అంత వచ్చింది మీకు మొత్తం ప్రామ్ చేసేస్తున్నారు అన్ని వర్డ్స్ ఎగ్జాక్ట్లీ దీని బట్టి అర్థం అవుతుంది కాదు చదవట్లేదని ఓకే సో ప్లీజ్ సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఒకటి డైలాగ్ బాగా డిస్టర్బ్ చేసింది ఇంట్లో ఉంటాయి దోమలు చూడాలి ప్రేమలు అన్నాడు అక్కడ టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు వాడి రివ్యూ తగలయ్యా సో ప్రేమలు ఫిలిం గురించి నేను వన్ మంత్ బ్యాక్ విన్నాను మలయాళం రిలీజ్ అయింది చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పి సరే చూద్దాం చూద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేను చూడలేదు థియేటర్లో మలయాళం రిలీజ్ అయినా కూడా బట్ తెలుగు డబ్బింగ్ అయింది తెలుగు డబ్బింగ్లో బాగుంది మలయాళం ఒరిజినల్ కంటే కూడా తెలుగు నేటివిటైజ్కి బాగా చేశారు డబ్బింగ్ అని చెప్తే నేను వెళ్ళి చూశాను సినిమా నిజంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కార్తికేయ అండ్ టీమ్ ఆదిత్య హాసన్ సో యంగ్ టాలెంట్ ఎంత బాగా ఎంత బాగా రాశారంటే డైలాగ్స్ అక్కడ ఒరిజినల్ డైలాగులు అక్కడ అవి కాకపోయినా కొన్నిటిని త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అక్కడ స్పేస్ లేదు వీళ్ళు బాగా తీసుకున్నారు స్పేస్ ఎంత బాగా తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుగు వెర్షన్ చూడాలి మలయాళం చూసిన వాళ్ళు కూడా మస్ట్గా వెళ్ళి తెలుగు వెర్షన్ చూడండి అది ఇంకా ఆడుతుంది కాబట్టి చూడని వాళ్ళు చూడాలి ఇప్పుడు చూడమంటున్నారు వద్దంటున్నారా నాకు అర్థం కాలేదు అలా చూడమని చూడాల్సిన వాళ్ళు చూడమని చెప్తున్నానండి ఇప్పుడు మీకు అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నారు పర్లేదు అంటే ఈ సినిమా మీకు మంచి రిలీఫ్ అవుతుంది ఈవినింగ్ షో చూడండి కాస్త రిలీఫ్ ఇంకా బాగా చదువుతారు సో ఈ వీక్ లో కూడా చూడడం వాళ్ళు ఎగ్జామ్స్ జరుగునప్పుడు హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి సో ఈ సినిమా నాకు ప్రత్యేకంగా నచ్చడానికి ఇంకో కారణం ఏంటంటే లవ్ స్టోరీస్ మనం చూసినప్పుడు ఎక్కడో చోట మనం ఒక పెయిన్ ఫీల్ అవడము ఏదో ఒక తెలియని ఒక భారంతో బయటకు వస్తాం బట్ ఎంత క్యూట్గా ఉందంటే సినిమా చూసినంతసేపు అసలు ఒక జాయ్ రైడ్ లాగా వెళ్తూ ఉంది అన్ని క్యారెక్టర్స్ మన పక్కన తిరుగుతున్నట్టు మన పక్క స్ట్రీట్లో ఉన్నట్టు ఎంత లైవ్లీగా ఉంది వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అందరు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ పేర్లు నాకు ఒరిజినల్ పేర్లు ఒకరిద్దరే తెలుసు అండ్ మమిత నస్లీన్ ఈ సినిమా చూశాక వాళ్ళకు తెలుగులో పేర్లు అంటే అవే ఫిక్స్ అయిపోతుంది ఇందాక కరుస్తున్నారు కదా రీను అండ్ సచిన్ అండ్ అమూల్ డేవిస్ అండ్ ఆది సో వాళ్ళ పేర్లు మాత్రం ఆ పేర్లతో మాత్రం గుర్తుండిపోతారు అంత బాగా చేశారు పెర్ఫార్మెన్స్ అందరూ సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండ్ కాంగ్రాచులేషన్స్ ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ని మీరు షేర్ చేసుకున్నందుకు అక్కడి నుంచి వచ్చి అండ్ నిజంగా రాజమౌళి గారితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా అందంగా ఉంది నిజంగా ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవడానికి కారణం ఆయనే సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసింది ఆయనే సో అందరం దగ్గర అయిపోయాం సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే డేట్ అనుకుంటా ఆస్కార్ మనకి ఇదే రోజు సో అలాగే ముగించే ముందు చిన్న మెసేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను నేను మన కుర్రోళ్ళందరికీ అది మీ సమక్షంలో ఇద్దాం అనుకుంటున్నాను పక్కకు వస్తే నన్ను కూడా యూత్ గా మెసేజ్ ఇచ్చే ముందు నేను ఇప్పుడు చెప్తుంటాను మీరు దాన్ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి ఓ ఆది ఇక్కడికి రావాలి ఆది ఆది క్యారెక్టర్ ఎస్ సో అలాగే సచిన్ ఇక్కడికి రావాలి ఓకే ప్రెజెంట్ సర్ ఇట్ సైడ్ రాకం సర్ నస్లిన్ ఓకే అండ్ మమితా కమ్ ఇన్ బిట్వీన్ ఎందుకు మమిత మాత్రం ఆవిడ రావాలి సెంటర్ ఆవిడే కదా ఇప్పుడు నేను చెప్తాను అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఈ సినిమాలో ఆది ద్వారా ఒక గొప్ప మెసేజ్ వెళ్ళింది యూత్ కి ఈ సినిమాలో ఆది త్రూ అయితే నల్ల మెసేజ్ పోయింటుంది ఏంటది మెసేజ్ వాట్ ఇస్ ద మెసేజ్ హి ఆస్కింగ్ వాట్ ఇస్ మెసేజ్ దట్ యువర్ క్యారెక్టర్ గివ్ ఐ డోంట్ నో యాక్చువల్లీ వాట్ మెసేజ్ సర్ ఐ నాట్ షూర్ చెప్పనా చెప్పండి మనం వన్ సైడ్ లవర్స్ అయినప్పుడు లవర్కి పెప్పర్ స్ప్రే గిఫ్ట్ ఇవ్వకూడదు. మనం వన్ సైడ్ లవర్ అనుగనే పెప్పర్ స్ప్రే గిఫ్ట్ పడలేదు ఓకే. ఇప్పుడు సచిన్ ద్వారా ఒక మెసేజ్ ఓకే. సచిన్ మెసేజ్ క్యారెక్టర్ ఎంత మెసేజ్ ఆడియన్స్ ఐ ఐ మంది వన్ సైడ్ అయినప్పుడు రైట్ సైడ్ చేయాలి అమ్మాయిని. సో రైట్ సైడ్ చేస్తే వాళ్ళు మన సైడ్ వస్తారు.

చెప్పలేకపోయింది దానికి నువ్వు చెప్పేసావు ఒకటి ఏంటి కేకింగ్ ఏమన్నారు ఏదో పాపం పక్కన అమ్మాయి చెప్పేసింది పరయు పరయు చెప్పేసింది అప్పుడు ఆ మాకు మలయాళం తెలుసు నేను మలయాళం నుంచి వచ్చానని చెప్పి మీరు ఇస్తున్న ఒక బాహుబలి ఎలివేషన్ ఒక్కసారి అటు వెళ్ళింది నాకు ఏ సా నాకు ఇక్కడ కూడా ఒక వావ్ మూమెంట్ కలుగుతుంది వద్దు చెప్పద్దు చెప్పేస్తాను లేదు నాకు ఈ అమ్మాయి అలా చెప్పగలిగింది అంటే ఈ అమ్మాయి కూడా నా తెలుగు ప్రోగ్రామ్ లో చూసి పెరిగింది ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్ ఇది బాకీ ఉన్నదెల్లా నేను మనసులాకి తెరా ఓకే పిన్న పరయా యాక్చువల్లీ యు హెల్ప్ మీ టు యా షీ టాట్ మీ సమ్ తెలుగు వర్డ్స్ ఆల్సో వెన్ వెన్ ఐ మెట్ హర్ థాంక్యూ కొట్టండి రా చప్పట్లు ఇలాంటప్పుడే